ఆ రోజు చాలా వేడిగా ఉంది. ఆ వెచ్చని గాలులకు దుమ్ము ఎగిరిపడుతుంది. అంతటి ఎండలో ఒక వ్యక్తి చెమటతో ముఖమంతా ఎర్రబడిపోయి భుజానికి ఒక బరువైన పుస్తకాల సంచి వేసుకుని ఒక కాలు కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. అతని బట్టలు, షూ చాలా పాతవి. ఆ షూతో బాగా నడవడం వల్ల చిరిగిపోయింది. దానివలన అతని కాళ్లకు బొబ్బలు వచ్చేశాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాగా నీరసంతో నడుస్తూ ఉన్న ఎనుకు హృదయంలో, ఇక చాలు, తిరిగి గుర్రబండెక్కి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అని తలంపు బలవంతం చేస్తుంది. అయినా వచ్చిన పని పూర్తి చేసే వరకు వెనక్కు తిరగకూడదు అని నిశ్చయించుకుని జేబులో కర్చీఫ్తో చెమట తుడుచుకుని భారంగా ఒక కాలు మెట్టుతూనే నడుస్తూ ముందుకు కదిలారు. నిజానికి అతని సంచిలో బైబిల్స్, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు, కరపత్రాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చేసి కొనగల సామర్థ్యం గల వారికి పుస్తకాలు అమ్మడం, కొనే సామర్థ్యం లేని వారికి వాటిని పంచిపెట్టడం ఇతని పని. ఇలానే ఇతడు ఒక ఇంటికి వచ్చాడు. అక్కడ ఒక పేద స్త్రీ దేవుని కొరకు చెప్పడానికి వచ్చిన ఏనుకు బోరున తన గోడంతా చెప్పింది. తాను దేవుని విశ్వసించేదాన్నని, తన భర్త దేవుణ్ణి విశ్వసించకపోగా ఈమె విశ్వాసానికి అడ్డు వస్తున్నాడని, బహుగా బాధిస్తున్నాడని చెప్పి ప్రార్థనా సహాయం కోరింది. ఆ దీనమైన పేద స్త్రీ కోసం కన్నీటితో ఈయన ప్రార్థన చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి వస్తుండగా ఆ స్త్రీ, అయ్యా, మా ఇంట్లో బైబిల్ లేదు, నాకు ఒకటి ఇవ్వగలరా అని కోరగా ఎంతో ఆనందంగా దానిని ఆమె చేతిలో పెట్టి మరలా ఆయన మరొక చోటికి ప్రయాణం చేశాగారు. ఒక పక్క ఆ స్త్రీ ముఖం, అలాగే ఆమె తన భర్త కోసం చెప్పిన విషయం గుర్తుకు వచ్చి అతని హృదయం భారంతో నిండిపోయింది. కానీ వెంటనే దేవుని స్పర్శ ఈయనను తాకి ఒకప్పటి తన మొదటి జీవితం, దేవుని రక్షణానందాన్ని జ్ఞాపకం చేసింది. అప్పుడు ఈయనకు నిశ్చిత వచ్చింది, తాను చేసిన ప్రార్థన, ఆ చిన్న బైబిల్ తప్పక కార్యం చేస్తుందని. మీకు తెలుసా, నిజంగా అది చాలా గొప్ప కార్యం చేసింది. అది తెలుసుకోవాలి అంటే మొదట మీకు ఈ వ్యక్తి గురించి తెలియాలి. ఈయనే అందరిచే అంకుల్ జాన్ అని పిలువబడే జాన్ ఎలిసన్ వాసర్. జాన్ ఎలిసన్ వాసర్ గారు 1813 జనవరి 13 అమెరికాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు థామస్ మరియు జోహన్నా ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వలస వచ్చినవారు. 1796 జాన్ వాసర్ గారి తండ్రి థామస్ గారు మరియు అతని సహోదరుడు జేమ్స్ ఇంగ్లాండ్ వీడి అమెరికా వచ్చారు. రాగానే అమెరికా డచ్ కౌంటీ అనే ప్రాంతంలో వీరు బార్లీ పంట పండించగా అది మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో ఆ పొలం అమ్మి థామస్ గారు ఒక ఇటుకలు బట్టి ఏర్పాటు చేశారు. ఈయన తమ్ముడు జేమ్స్ ఒక బీర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే జాన్ వాసర్ గారు చిన్ననాటి నుండి చాలా కష్టజీవి. తన 12 సంవత్సరాల వయసు నుండే ఈయన రోజంతా కష్టించి తన తండ్రి థామస్ గారి ఇటుకల బట్టిలో పనిచేసేవారు. అయితే ఈయన బహుకోపిష్టి. తల్లిదండ్రులు భక్తిపరులైన ఇతడు మాత్రం దేవుడే లేడంటూ జీవించేవారు. తన కుమారుడు దేవుని తెలుసుకోవాలని తల్లిదండ్రులు ఎంతో కోరుకునేవారు. కానీ జాన్ గారు మాత్రం నిర్లక్ష్య స్వభావంతో తిరుగుబాటు ధోరణిలో బహుకోపిష్టిగా జీవించేవారు. ఇదిలా ఉండగా జాన్ గారి 20 సంవత్సరాల వయసులో ఈయన ఒక బ్రిడ్జి దాటుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఈయన కాలు ఆ చెక్కల మధ్య ఇరుక్కుపోయి బాగా విరిగిపోయింది. దాంతో చాలా కాలం పాటు ఆ గాయంతో ఈయన మంచంపై ఉన్నారు. అయితే ఈ సమయంలోనైనా ఈయన దేవుని తెలుసుకుంటారు అని ఆశించిన తల్లిదండ్రులకు దానిలో కూడా నిరాశ మిగిలింది. మారు మనసు అయితే జాన్ గారికి లభించలేదు. కానీ గాయం మాత్రం మాని జీవితాంతం వరకు ఈయనకు ఒక కాలు మెట్టుతూ నడిచేలా మార్చివేసింది. ఆ తర్వాత తన 25 సంవత్సరాల వయసులో జాన్ గారు మేరీ లీగర్ని వివాహం చేసుకున్నారు. అలాగే తన చిన్నాన్న జేమ్స్ గారి కుమారుడు మాథ్యూస్తో కలిసి బీర్ తయారీ కేంద్రంలో పనిచేయడం ప్రారంభించారు. అయితే కొన్ని రోజులకు వీరు నివసిస్తున్న ప్రాంతంలో ఒక దైవజనుడు ఉద్యోగ సభలను ఏర్పాటు చేశాడు. దానికి జాన్ గారిని రమ్మని చాలామంది ప్రతిరోజు పిలుస్తూ వస్తున్న జాన్ గారు వెళ్ళలేదు. చివరికి తన సహోదరుడు మాథ్యూస్, ఈ రోజు రాత్రి నువ్వు తప్పక నాతో ఉద్యోగ కూటాలకు రావాలి అని బలవంతం చేసేసరికి ఆ రాత్రి జాన్ గారు మాథ్యూస్ గారితో కలిసి ఆ ఉద్యోగ కూటాలకు వెళ్లారు. ఆ తర్వాత రోజు రాత్రి కూడా మరలా జాన్ గారు ఆ కోటాలకు వెళ్లారు. అయితే అక్కడ చేస్తున్న ప్రసంగం ఈయనను బైకంపుతను చేసింది. దేవుణ్ణి ఎరుగ్గా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న తాను ఉన్నపాటును మరణిస్తే నిత్యం మండే ఆ భయంకర నరకోపంలో పడిపోతానన్న భయం ఈయనను గొప్ప సంఘర్షణలో పడేసింది. ఆ రెండో రోజు మీటింగ్కు వెళ్ళి వచ్చిన జాన్ గారు దాన్ని ఆలోచిస్తూ భయంతో నిద్రపోతున్న తన భార్యను లేపి, నీ భర్త దేవుణ్ణి ఎరుగక నరకానికి పోతుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది అని ప్రశ్నించారు. ఇలానే మూడో రోజు కోటాలకు వెళ్లారు. ఈసారి తప్పక దేవుని క్షమాపణ పొందుకోవాలని, కూటం పూర్తయ్యాక కూడా కన్నీటితో తనను క్షమించమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ప్రారంభించారు. అలాగే తన చుట్టూ ఉన్న వ్యక్తుల వైపు తిరిగి కన్నీటితో, అయ్యా, నేను నశించిపోతున్నా, దేవుడు నన్ను క్షమించాలని నా కొరకు వేడుకోండి అని వారిని బ్రతిమలాడు. నిజంగా కన్నీటితో జాన్ గారు చేసిన విజ్ఞాపన వారి హృదయాల్లో కదిలించి వేసింది. ఆ కోటాలు ఏర్పాటు చేసిన దైవజనుడు, నేను ఇంతవరకు నా పాపములను దేవుడు క్షమించలాగున నా కొరకు వేడుకోండి అని ఇతడు చేసినట్లు ప్రార్థనా విజ్ఞాపన చేసిన ఎవరిని చూడలేదు అని చెప్పారు. అలాగే
అక్కడ ఉన్న ఆ సహోదరులు జాన్ గారు చుట్టూ చేరి అతని కొరకు దేవుని వేడుకోవడం ప్రారంభించారు. అలాగే ఆ దైవజనుడు బైబిల్ తెరిచి జాన్ గారిని క్రీస్తు వైపు నడిపించారు. అయితే ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు రాత్రి జాన్ గారిలో ఏ మార్పును ఆ ప్రార్థించిన వారు గమనించలేదు. జాన్ గారు నిశ్శబ్దంగా వారి మాటలు విన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత రోజు కూటంలో అక్కడ ఉన్న జనం అంతా జాన్ గారిలో రక్షణ ద్వారా కలిగిన మార్పును చూశారు. నిరాశతో నిన్న రాత్రి ఇంటికి చేరిన జాన్ గారు ఈరోజు ఆనందంతో గంతులు వేస్తున్నారు. దేవుణ్ణి తన హృదయం అంతటితో ఆనందంగా స్తుతించడం అక్కడ ప్రజలందరూ గమనించారు. జాన్ గారిలో గల ఆ చెప్పనాశక్యము, మహిమాయుక్తమైన ఆనందం, అతడు రక్షణ పొందాడు, తన పాపాల క్షమాపణను, హృదయశాంతిని పొందాడని అక్కడున్న వారికి రుజువునిచ్చింది. ఆ రోజు నుండి జాన్ గారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఈయన ఇంకా ఆ బీరు తయారీ కేంద్రంలోనే పనిచేస్తున్న నిత్యం ప్రార్థన, వాక్య ధ్యానంతోనే సమయం గడిపేవారు. ఈయన ఎంతగా దేవునితో సమయం గడిపేవారంటే, తన పని స్థలంలో జాన్ గారితో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తి, మా ప్రాంతంలో ఉన్న చర్చిలన్నిటికంటే కూడా జాన్ గారు ఇక్కడ మా పని స్థలంలో నిత్యం ప్రార్థించే ఆ ప్రదేశం ఎంతో శ్రేష్టమైంది అని నేను తప్పక నమ్ముతాను అని సాక్ష్యమిచ్చాడు. ఇంతటి గొప్ప సాక్ష్యం గల ఈయనను ఆ ప్రదేశంలో అన్ని చర్చిల వారు ప్రార్థించుటకు పిలిచేవారు. ఎక్కడ కూటం జరిగినా, ఏ చిన్న గుంపు దేవుణ్ణి ఆరాధించుటకు కూడినా అక్కడ ప్రార్థన చేయటకు జాన్ గారిని తప్పక ఆహ్వానించేవారు. ఇలా మంచి సాక్ష్యం పొందిన జాన్ గారు నిత్యం ప్రజలకు తన రక్షణానందాన్ని చూపిస్తూనే వారి కొరకు కన్నీటితో ప్రసవేదంతో ప్రార్థించేవారు. అయితే రోజులు చక్కగా సాగిపోతున్న వేళ ఈయన జీవితంలో పరీక్షాకాలం మొదలైంది. 1847 చిన్నగా జ్వరం ప్రారంభమై అది ఎక్కువై ఈయన ఇద్దరు కుమారుల్లో చిన్నబిడ్డ ప్రభువును నిద్రించాడు. ఆ తర్వాత కనీసం సంవత్సరం కూడా కాకుండానే 9 సంవత్సరాల తన పెద్ద కొడుకు కూడా అనారోగ్యంతో ప్రభువును నిద్రించాడు. ఇలా సంవత్సరం తిరగకుండానే ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఈ బాధ తల్లి మేరీ గారిని బహుగా కృంగదీసి ఆమెకు టీబీ వ్యాధి సోకి బహుగా క్షీణించి 1849 నవంబర్ మాసంలో ఆమె కూడా ప్రభువులో నిద్రించారు. ఈమెకు ముందు కొన్ని వారాల క్రితమే జాన్ గారి తండ్రి థామస్ గారు కూడా ప్రభువులో నిద్రించారు. బాధ వెంట బాధ, దుఃఖం వెంట దుఃఖంతో తన భార్య మరణించిన రోజు ఇప్పుడు ఎంతో చలాకీగా ఆనందంగా ఉండే జాన్ గారు నేలపై పడి ఆగకుండా బోరున అరగంట సేపు ఏడుస్తూ ఉన్నారు. ఇది చూసి జనమంతా చలించిపోయారు. అందరూ ఇంత భక్తిపరుడికి ఎందుకింత కష్టం వచ్చింది అని ఎంతో బాధపడ్డారు. కొందరైతే ఇక ఇతడు తన విశ్వాసం నుండి తొలగిపోతాడు అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే జాన్ గారు అమెరికా ట్రాక్ సొసైటీ వారితో మాట్లాడి వారితో కలిసి పనిచేట్టుకు ఒప్పుకున్నారు. వీరు సంవత్సరానికి $150 జీతం, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇస్తామని వడంబడికి చేశారు. నిజానికి ఆ కాలంలో ఏ నైపుణ్యం లేని ఒక సగటు వ్యక్తి సంవత్సర ఆదాయం $300. కానీ ఇది డబ్బు కోసం కాక దేవుని పరిచర్యగా ఈయన స్వీకరించాడు. ఈ పనిలో భాగంగా అమెరికా మొత్తం తిరిగి ఒక సంచి భుజానికి తగిలించుకుని దానిలో బైబిల్స్, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు, ట్రాక్స్ వేసుకుని కొనే స్తోమత గలవారికి అమ్ముతూ, అడిగిన వారికి పంచిపెడుతూ, ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి వారికి సువార్త చేసి వారి కొరకు ప్రార్థించేవారు. జాన్ గారు ఎప్పుడు ఏమాత్రం బెదిరి లేకుండా కలిసిన ప్రతి ఒక్కరిని నేరుగా దేవుని స్వరంతో, మీరు యేసుప్రభువును ప్రేమిస్తున్నారా అని ప్రశ్నించేవారు. చాలాసార్లు ప్రజలు ఈయనపై కోపపడేవారు, చులకనగా మాట్లాడేవారు. అయినా అదే దీనత్వంతో ఈయన వారికి సువార్త చేసేవారు. కొందరైతే ఈ ప్రశ్నకు అవును, మేము తరచుగా చర్చకు వెళ్తాం అని సమాధానం చెప్తే ఈయన మరలా అయ్యా అది కాదు, మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారా అంటూ ఖచ్చితంగా వారిని అడిగేవారు. ఒకసారి ఇలానే ఈయన ఒక బైబిల్ను బోధించే భార్యాభర్తల వద్దకు వచ్చారు. వారిని ఇలానే ప్రశ్నించగా వారు తమ విషయం చెప్పగానే జాన్ గారు, అయ్యా అయితే మీకు మీ చుట్టుపక్కల వారి పేర్లు తెలుసా, మీ ఇంటి పక్కన వారి ప్రార్థనా అవసరతలు తెలుసుకుంటారా అని ప్రశ్నించారు. దానికి వారు లేదు, మాకు తెలియదు అని చెప్పగా, ఏంటి మీరు బైబిల్ను బోధించే ఉపాధ్యాయులై ఉండి మీ ఇంటి పక్కన వారికి మీ సాక్ష్యం కూడా తెలియదా, మీకు వారెవరో కూడా తెలియదా అని ప్రశ్నించేసరికి వారు తమ తలలు వంచుకున్నారు. అయితే జాన్ గారు ప్రార్థించి వెళ్ళాక ఆ దంపతులు వెంటనే అక్కడ ప్రార్థన కూటములు ఏర్పాటు చేసి అక్కడి ప్రజలను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత సండే స్కూల్స్ ప్రారంభించి నిత్యం దైవ సేవకులను పిలిచి అక్కడ ఏదో ఒక కూటమి ఏర్పాటు చేయడం ప్రారంభించి సువార్త చేయటకు మొదలుపెట్టారు. ఇలా జాన్ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గొప్ప ఉద్యోగం వచ్చేది. జాన్ వాసర్ గారు కనీసం రోజుకు 40 కుటుంబాలను దర్శించేవారు. అలాగే ప్రతి రాత్రి కూటమి ఏర్పాటు చేసేవారు. ఆదివారాలు 3 సండే స్కూల్ ఏర్పాటు చేసేవారు. ప్రజలు ఈయనను అంకుల్ జాన్ అని పిలవడం ప్రారంభించారు. సరిగ్గా ఇదే సమయంలో 1861 సంవత్సరంలో అమెరికాలో సివిల్ వార్ ప్రారంభించబడింది. ఆ సమయంలో దాదాపు 50 సంవత్సరాల వయస్సు కలిగిన ఈయన సైన్యంలో పనిచేయటకు అర్హుడు కాకపోయినా అమెరికా ట్రాక్ సొసైటీ వారి ద్వారా ఆ సైనికుల మధ్య పరిచర్య చేయటకి నియమించబడ్డారు. ఈ సమయంలో జనరల్ జిమ్ స్టూవర్ట్ కల్వరీ అనే అతని బృందం జాన్ గారిని బంధించారు. వీరు ఈయనను అనుమానంతో జనరల్ దగ్గరకు తీసుకుని వెళ్తుండగా దారిలో పదే పదే జాన్ గారు, అయ్యా మీరు యేసుప్రభువును ప్రేమిస్తున్నారా అంటూ ప్రశ్నలు వేసి వారికి సువార్త చేయటం ప్రారంభించారు. జాన్ గారిని ఆ జనరల్ వద్దకు తీసుకుని రాగానే అతడు, ఎవరు నువ్వు అని ప్రశ్నించగా జాన్ గారు,
అయ్యా, మీరు యేసుప్రభువును ప్రేమిస్తున్నారా? నేను ఆయన గురించి ప్రకటించడానికి అమెరికా ట్రాక్ సొసైటీ వారిచే నియమించబడ్డాను అని చెప్పగా ఆ జనరల్, ఓ ఆ సొసైటీ గురించి నాకు తెలుసు, అది చాలా మంచిది, మీతో మాకు ఏ ప్రమాదం లేదు అంటుండగా జాన్ గారు, అయ్యా అది సరే, మీరు యేసుప్రభువును ప్రేమిస్తున్నారా అంటూ మరలా ప్రశ్నించారు. ఈయనలో సువార్త చేయాలనే తాపత్రయం చూసి అక్కడ ఉన్న మరొక అధికారి ఆ జనరల్తో, జనరల్ ఇతడు చాలా మంచివాడు, ఈ రాత్రి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం అని చెప్పి అక్కడ ఒక కూటం ఏర్పాటు చేసి జాన్ గారిని విడుదల చేశారు. ఆ సివిల్ వార్ జరిగే సమయం అంతా జాన్ గారు ఆ సైనికుల మధ్య ఉంటూ వారికి కావలసిన బుక్స్, పెన్స్, స్టేషనరీ, చివరికి సూదులు దారాలు కూడా అందించేవారు. అలాగే ప్రతి రాత్రి మిలిటరీ బేస్ క్యాంపుల్లో సువార్త కూటాలు పెట్టేవారు. చివరికి యుద్ధం ముగిసింది. తిరిగి జాన్ గారు దేశమంతా ఇంటింటికి సువార్త చేస్తూ తిరగడం ప్రారంభించారు. ఇలా చేస్తూ ఒకరోజు ఈయన ఒక పేద స్త్రీ వంటింటికి వచ్చారు. ఈమె క్రీస్తును నమ్మిన విశ్వాసి, కానీ భర్త మాత్రం అవిశ్వాసి. అంతమాత్రమే గాక ఈమె విశ్వాసాన్ని హేళన చేస్తూ ఈమెను బాధించేవాడు. ఆ స్త్రీ తన గోడంతా చెప్పి బోర్ను వెలిపించింది. జాన్ గారు ఆమె భర్త కొరకు కన్నీటితో ప్రార్థన చేశారు. ఆయన అక్కడి నుండి వస్తుండగా ఆ స్త్రీ, అయ్యా నా వద్ద బైబిల్ లేదు, నాకు ఒకటి ఇప్పిస్తారా అని అడగగా జాన్ గారు ఎంతో ఆనందంగా ఆమెకు ఒక బైబిల్ అందజేసి అక్కడి నుండి వచ్చేశారు. అయితే కొంత సమయానికి ఆ పేద స్త్రీ భర్త పని ముగించుకుని గొడ్డలతో ఇంటికి వచ్చాడు. రాగానే వంటిట్లో తన భార్య వద్ద బైబిల్ చూశాడు. వెంటనే చాలా కోపంతో ఆ బైబిల్ని తీసుకుని బయటకు వెళ్లి ఒక దొంగపై ఆ బైబిల్ తెరిచిపెట్టి గొడ్డలతో దాన్ని రెండు ముక్కలుగా చీల్చాడు. ఆ తర్వాత కోపంతో లోపలికి వచ్చి, ఇదిగో ఈ ఇంట్లో ప్రతి దానిలో నీకు నాకు భాగం ఉందిగా, ఇదిగో ఇది నీది, ఇదిగో ఇది నాది అంటూ ఒక భాగం ఆ ముఖంపై విసిరికొట్టి వేరొక భాగాన్ని పాత సామాన్లు ఉంచే గదిలో విసిరికొట్టాడు. తన భర్త కఠినత్వం చూసి ఆమె నేలపై పడి బోర్ని ఏడ్చింది. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. ఆ స్త్రీ పట్టుదలతో తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది. అప్పుడే ఒక శీతాకాలం రోజున ఆమె భర్త ఖాళీగా ఉండి ఏదైనా పేపర్ కానీ పాత పుస్తకం కానీ చదువుదామని ఆ పాత సామాన్ ఉంచే రూమ్లో వెతకడం ప్రారంభించాడు. అయితే అతనికి ఏ పాత పేపరు, పుస్తకం దొరకలేదు, కానీ అతడు రెండు ముక్కలుగా చీల్చిన బైబిల్ దొరికింది. తన భార్య దగ్గర లేదు అని నిశ్చయించుకుని అతడు ఆ బైబిల్లో చివరి పేజీలో అతడు చించివేసిన భాగంలో ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండి అనే వాక్యంపై అతని కళ్ళు పడ్డాయి. అది లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం. అతడు దాన్ని చదువుతూ ఆ చిన్న కుమారుడు తన తండ్రి వద్ద నుండి ఆస్తినంతా తీసుకుని వెళ్ళిపోవడం, దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి చివరికి తిని దొరక్క పందులు మేపేవాడిగా మారడం, తిరిగి అతడు తన తండ్రి వద్దకు వెళ్లి క్షమాపణ కోరుకుందాం అనే వరకు చదివాడు. ఆ భాగం అక్కడికి రాగానే పేజీ పూర్తయిపోయింది. ఇప్పుడు ఇతనిలో ఒకటే ఆలోచన, ఆ తండ్రి ఏం చేసి ఉంటాడు, ఆ కుమారుడు తన తండ్రికి గొప్ప ద్రోహం చేశాడు కదా, మరి అతడు ఆ కుమారుని క్షమిస్తాడా, లేదా అతనికి ఏ క్షమాపణ దొరకక నశించిపోతాడా? ఈ ఆలోచన అతన్ని తొందర చేసింది. వెంటనే తాను తన భార్యపై విసిరుకొట్టిన రెండో భాగం కోసం ఇల్లంతా తిరిగి వెతకడం ప్రారంభించాడు. కానీ ఎంతగా వెతికినా అది అతనికి దొరకలేదు. తన మనసులో అతడు, నేను ఆ పుస్తకాన్ని ఒకసారి చింపివేశాను, కాబట్టి తప్పకుండా అది నాకు దొరకకుండా నా భార్య దానిని సురక్షితంగా ఎక్కడో దాచి ఉంటుంది అనుకుని ఇక ఆ కుమ్మాడికి ఏమైందో తెలుసుకోవాలి అని అహం చంపుకుని తన భార్య వద్దకు వెళ్లి తాను బైబిల్లో చదివింది చెప్పి మరొక భాగం కావాలి అని అడిగాడు. అతని భార్య తన చెవులను తను నమ్మలేకపోయింది. వెంటనే పరుగును వెళ్లి ఆ రెండో భాగం అతనికి తెచ్చి ఇచ్చింది. అతడు వెంటనే దాన్ని చదవడం ప్రారంభించాడు. మరలా మరలా ఆ వృత్తాంతం చదివాడు. అంత ద్రోహం చేసిన ఆ కుమారుని దూరం నుండి చూసి పరుగు పరుగును వచ్చి కౌగులించుకున్న తండ్రి ప్రేమ అతని హృదయాన్ని కదిలించి వేసింది. ఎప్పుడు మొరటగా తన భార్య నేర్పించే వ్యక్తి మొట్టమొదటిసారిగా కన్నీళ్లు విడిచాడు. ఆ రోజు మరొక తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు చేరాడు. నిజంగా మన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కదా. ఇలా జాన్ వాసర్ గారు చేసిన పరిచర్య అతని ప్రార్థన ఎందరినో మార్చివేసింది. ఇలా ఎంతో ప్రయాసతో తన జీవిత చివరి దినాల వరకు జాన్ వాసర్ గారు ఇంటింటికి వెళ్లి సువార్త చేశారు. ఇక ఈ చివరి రోజుల్లో అమెరికన్ ట్రాక్ సొసైటీ వారే ఈయనను రెస్ట్ తీసుకోమని ఈయన చేత లెటర్ కూడా రాయించుకున్నారు. అంతగా ఈయన ప్రభు పనికే ప్రాకులాడేవారు. చివరికి 1878 డిసెంబర్ 6న ప్రభు పిలుపు పొందుకుని చివరిగా ఫేర్వెల్, ఫేర్వెల్, హల్లెలూయా అని పలికి ఈయన ప్రభువులో నిద్రించారు. చూసారా జాన్ వాసర్ గారి జీవితం. చిన్ననాడు బహుకోపిష్టి, దేవుడు అనే భావం లేనివాడు, కానీ వాక్యంతో తాకపడి కన్నీటితో ప్రభు పాదాల చెంత చేరి రక్షణానందాన్ని పొందాడు. ఆ తర్వాత గొప్ప ప్రార్థనాపరునిగా, సువార్తికునిగా, పరిచర్య చేస్తుండగా ఇద్దరు బిడ్డలను, తండ్రిని, భార్యను పోగొట్టుకున్నాడు. కానీ కృంగిపోక ఒక కుంటుతున్న కాలుతోనే అమెరికా మొత్తం తిరిగి ఇంటింటికి వెళ్లి సువార్త చేశాడు. జాన్ వాసర్ గారి గురించి ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తూ జాన్ వాసర్ గారు నశించిపోతున్న ఆత్మల గురించి రాత్రంతా మేల్కొని ప్రార్థించేవారు అని చెప్పారు. మరి ఈయన జీవితాన్ని చూసి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? మనం గొప్పగా ప్రసంగాలు చేయలేకపోవచ్చు, వీధి వీధి తిరిగి సువార్త చేయలేకపోవచ్చు, కానీ కనీసం మన సాక్ష్యం మన ఇరుగు పొరుగు వారికి తెలుసా? అలాగే మీ ఇరుగు పొరుగు వారి ప్రార్థన అవసరతలు మీకు తెలుసా? లేదంటే ఈరోజే వారి కొరకు ప్రార్థించడం ప్రారంభించండి. మీకు దేవుని కోసం వాడబడాలి అనే ఆశ మాత్రం ఉంటే చాలు, ఆయనే మిమ్మను ఘనంగా వాడుకుంటాడు.
అట్టి ఆశీర్వాదకర జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.